దేశంలో వేర్వేరు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది కోర్టు ధీకరణ కేసులో దోషిగా తేల్చిన రెండు వేల పదిహేడు నాటి ఉత్తర్వులను సమీక్షించాలని మాల్యా చేసిన అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది ఈ మేరకు తీర్పు వెలువరించింది గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నలభై మిలియన్ డాలర్లను విజయ్ మాల్యా తన పిల్లలకు బదిలీ చేశారు ఈ కేసులో మాల్యాను సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది